ఉద్యమ ఊపిరికి నిలువుటద్దం మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రాంగణం. ఎందరో మేధావులు, విద్యావేత్తల పురిటి గడ్డ, నిత్యం వేల మంది విద్యార్థుల ఆట పాటలు, రీసెర్చ్లతో కలకలలాడే ఆ యూనివర్సిటీ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. రాజకీయాలకు అడ్డాగా, అవినీతి అక్రమాలకు నెలవుగా మారిపోయింది. రాజకీయ నాయకుల జోక్యం, నిత్యం ఆందోళనలు, విచారణలతో ఆ విశ్వవిద్యాలయ ప్రతిష్ట మసకబారుతుంది. ఎందుకు ఈ పరిస్థితి? దీనికి కారకులెవరు? వివాదాల వెనుక లోగుట్టేంటి? తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా, కొన్ని లక్షల మంది విద్యార్థులను మేధావులుగా, ఉద్యోగులుగా, విద్యావేత్తలుగా, రాజకీయ నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా ఈ సమాజానికి అందించిన ఘన చరిత్ర ఆ యూనివర్సిటీది. ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీలో 11 మంది వైస్ ఛాన్సలర్లుగా విధులు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ చేయని, ఎవరిపైనా రాని ఆరోపణలు ప్రస్తుత వీసీపై రావడమే కాదు, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంచలనంగా మారిపోయింది. గత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధి, క్లాస్మేట్గా పేరున్న వ్యక్తి అడ్డదారిలో వైస్ ఛాన్సలర్గా రావడంతోనే ఈ అవినీతి అక్రమాలు జరిగాయని కేయూ అధ్యాపకులు, విద్యార్థులు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. వారి ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే ఉండేది. 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంతో రెండో యూనివర్సిటీ ప్రారంభించాలని అప్పటి ప్రభుత్వం భావించింది. దానికోసం ఓయూ పరిధిలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కేంద్రంగా ఉన్న పీజీ కాలేజీని 1975లో యూనివర్సిటీగా ప్రారంభించిన 1976లో అది పూర్తి స్థాయిలో కాకతీయ యూనివర్సిటీగా ఏర్పడింది. అప్పటి నుంచి కేయూలో 11 మంది వైస్ ఛాన్సలర్లుగా విధులు నిర్వహించారు. అయితే ఎప్పుడూ ఎవరిపైనా రానన్ని ఆరోపణలు, అవినీతి మరకలు ప్రస్తుత వీసీపై వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిలో చేపట్టిన నియామకాల్లో భాగంగా వచ్చారు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి అప్పటి ప్రభుత్వంలో కీలక ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే పైరవితో ఇక్కడ ఆయన వీసీగా వచ్చారన్న ప్రచారం ఉంది. యూనివర్సిటీలో అడుగు పెట్టినప్పటినుంచి వివాదాలకు కేరాఫ్గా మారిపోయారు వీసీ తాటికొండ రమేష్. ప్రొఫెసర్ల ట్రాన్స్ఫర్లు, పార్ట్ టైం లెక్చరర్ల నియామకాలు, పీహెచ్డీ అడ్మిషన్లు, యూనివర్సిటీకి రావాల్సిన న్యాక్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు, యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతం, ఇలా ప్రతి విషయంలో వైస్ ఛాన్సలర్ రమేష్పై నిత్యం విద్యార్థులు, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, అకుట్ సభ్యులు ఆందోళనలు చేయటమే కాకుండా అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఫాయిదా లేకుండా పోయింది. ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు, లాఠీ దెబ్బలు, తప్పులను ఎత్తిచూపిన అధ్యాపకుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం, వేధింపులతో వీసీకి వ్యతిరేకంగా కేయూలో అధ్యాపకులు, విద్యార్థులు ఏకమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆకుట్ ఫిర్యాదుతో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. కాకతీయ యూనివర్సిటీ వీసీగా తాటికొండ రమేష్ నియామకం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ప్రొఫెసర్గా 10 ఏళ్ల అనుభవం లేకుండానే వైస్ ఛాన్సలర్గా నియమించారని, మిగిలిన ప్రొఫెసర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీసీ రమేష్ తన సర్వాధికారాలను ఉపయోగించి నిబంధనలకు విరుద్ధంగా తన అనుచర వర్గాన్ని కీలక పదవుల్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు, కాకతీయ యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం కావడంలో కీలక భూమిక పోషించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. భూకబ్జా చేసిన వ్యక్తిని తన ఛాంబర్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పెట్టుకుని మెస్సుల్లో కాంట్రాక్టర్ల నుంచి మొదలుకుంటే న్యాక్ గుర్తింపు కోసం పొందుపరిచిన ప్రాజెక్టుల దాకా అక్రమాలకు పెద్దపీట వేసి యూనివర్సిటీ ప్రతిష్ట దిగజార్చారని అంటున్నారు కేయూ విద్యార్థులు, అధ్యాపకులు. మూడు సంవత్సరాల పదవీ కాలంలో కేయూవీసీ తాటికొండ రమేష్ అక్రమాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, వీటిపై ప్రశ్నిస్తున్నందుకే విద్యార్థులను వేధించి కేసులు పెట్టించడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో పోలీసులతో 3rd degree ప్రయోగించారని, అప్పట్లో విద్యార్థులు 40 రోజుల పాటు దీక్షలు చేశారు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా విచారణ జరగలేదు, ప్రభుత్వం మారటంతో విద్యార్థులు, అకుట్ సభ్యులు వీసీ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి
కాకతీయ యూనివర్సిటీలో అక్రమాలపై, వీసీ విధుల దుర్వినియోగంపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఇప్పటికైనా నిజాలు బయటకొస్తాయంటున్నారు విద్యార్థులు, అధ్యాపకులు. మరోవైపు వీసీ రమేష్ తాను ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు. తన హయాంలో మంచి పరిపాలన జరిగినా కావాలని కొందరు కుట్రపూరితంగా ఫిర్యాదులు చేశారన్నది వీసీ వెర్షన్. యూనివర్సిటీలంటే సమాజానికి విద్యావంతులను, మేధావులను అందించే ప్రాంగణాలు. అయితే రాజకీయ జోక్యంతో కాకతీయ యూనివర్సిటీ వివాదాల కేంద్రంగా మారిపోయింది. విజిలెన్స్ విచారణను విద్యార్థులు, అధ్యాపకులు స్వాగతిస్తున్నారు. అక్రమంగా అడ్డదారిలో విధుల్లోకి వచ్చిన వారందరినీ తొలగించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుకుంటున్నారు. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని అర్హుడైన వైస్ ఛాన్సలర్లని నియమించాలని కోరుకుంటోంది కేయూ క్యాంపస్.